నమస్కారం, ఎస్వేసి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుంటూరులో ఘనంగా ఆళ్లపాటి జన్మదిన వేడుకలు. ఆక్సిజన్ అందక వేలాది చేపలు మృత్యువాత. అభివృద్ధి, పర్యావరణంపై చర్చకు దేశవ్యాప్తంగా 30 మంది జాతీయ స్థాయి నాయకులు గుంటూరు నవోదయ ట్రైనింగ్ సెంటర్లో 8 మరియు 9 తేదీల్లో నిర్వహించాలని మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. జన విజ్ఞాన వేదిక వంటి 32 సంస్థలు దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్గా ఏర్పడి శాస్త్ర విజ్ఞానం, శాస్త్రీయ దృక్పథం వ్యాప్తికి కృషి చేస్తూ ఉన్నాయి. ఈ ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ జాతీయ స్థాయి సమావేశాలు 8, 9 తేదీల్లో గుంటూరు నగరంలో బ్రాడీపేటలో గల జవహర్ నవోదయ శిక్షణా సంస్థలో జరగబోతూ ఉన్నాయి. ఈ సమావేశాలకి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి, కేరళ, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ మొదలైన అనేక ప్రాంతాల నుండి దాదాపు 30 మంది జాతీయ స్థాయి నాయకులు హాజరవుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో అభివృద్ధి, ఈరోజు సమాజంలో చర్చ జరుగుతున్నటువంటి అంశాలు అభివృద్ధి, పర్యావరణ, అలాగే భారతదేశ భిన్నత్వాన్ని, వైవిధ్యాన్ని ఎలా కాపాడుకోవాలి మొదలైనటువంటి అంశాలు, సమకాలీన అంశాల మీద చర్చ జరగబోతూ ఉంది. ఈ అంశాలన్నిటి మీద ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా 7 నవంబర్ నుంచి దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయం జరగబోతూ ఉంది. అందువల్ల మరి చాలా సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా గుంటూరు నగరంలో జరుగుతున్న ఈ ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్ సమావేశాలని జయప్రదం చేయాలని, గుంటూరు నగర జిల్లా ప్రజలు దీనికి సహకరించాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. మిర్చి రైతులకు తగిన గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారని, అదేవిధంగా నష్టపరిహారం వెంటనే చెల్లించాలని మిర్చి రైతులు గుంటూరు మిర్చి యార్డ్ వద్ద ధర్నా నిర్వహించారు. రైతుల కోసమే నేను ఉన్నానని చెప్తూ నెల రోజులుగా మిర్చి పంట పండించినటువంటి రైతులకు గిట్టుబాటు ధర లేక తగిన కాడికి అమ్ముకొని చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు నష్టపోతూ ఉంటే చోద్యం చూస్తూ ఉంటుంది. ఇదేనా రైతుల్ని ఆదుకునేటటువంటి ప్రభుత్వం అని మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు 12,000 రూపాయలు ధర అమ్మినటువంటి మిర్చి ఈరోజు మార్కెట్ యార్డ్లో 4,000 రూపాయలకి, 3,000 రూపాయలకి కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఒక క్వింటా కాయ కోయటానికి 4,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉన్నది. ఎకరానికి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మిర్చి రైతాంగం ఈరోజు గిట్టుబాటు కాక అప్పుల పాలై చివరికి ఆత్మహత్యలకు గురికవుతున్నారు. ఈరోజు గుంటూరు జిల్లాలో మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో దంపతులిద్దరూ 2 ఎకరాలు మిర్చి వేసి 100,000 అప్పులయ్యి ఆత్మహత్యకు గురి అయినటువంటి పరిస్థితి ఉన్నది. 3 పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు. ఈ రైతాంగాన్ని ఆదుకునేదానికి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. చనిపోయినటువంటి వాళ్ళకి ఎక్స్గ్రేషియా చెల్లించడం కాదు, దానికి కారణాలని ప్రభుత్వం గుర్తించి ఆ కారణాలని వెలికితీసి ఆ ఈ సమస్యల్ని సాల్వ్ చేయాల్సినటువంటి ప్రభుత్వం. ఈరోజు కరువు వచ్చి పంటలు నష్టపోయినా కూడాను వారికి నష్టపరిహారం ఇవ్వటం లేదు. నకిలీ విత్తనాలు జీవ, బ్రహ్మపుత్ర, సన్స్టార్ లాంటి 100 గ్రాములు 4,000 రూపాయలకు కొనుగోలు చేసి పంట పండించినటువంటి రైతులు నష్టపోతే వారికి నష్టపరిహారాలు ఇవ్వలేదు, గిట్టుబాటు ధర ఇవ్వలేదు. వీటన్నిటిని కూడా వెంటనే ప్రభుత్వం సాల్వ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు వెంటనే సమావేశం నిర్వహించి మార్క్ఫెడ్ని రంగంలో దించి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మిర్చి తగలబెట్టి నిరసన తెలియజేయడం అనేది జరుగుతూ ఉన్నది. జమలయ్య, మేము అడిగే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదంటే రాష్ట్ర ప్రభుత్వ నేతలు మార్కెట్ యార్డ్లో ఉన్న వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఈరోజు మిర్చి రైతుల్ని దోచుకు తింటున్నారనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. 2 నెలల క్రితం 10,000 రూపాయలు ఉన్న మిర్చి కింటా మిర్చి ఈరోజు 2,000 రూపాయలు కూడా కొనుగోలు చేయట్లేదంటే దీనికి అర్థమేమిటి? అంతేకాకుండా ఎక్స్పోర్ట్కి అవకాశాలు ఉన్నాయి, దిగుబడి కూడా తగ్గింది, మిర్చి వాడుకునే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సిండికేట్ తప్ప మరొకటి కాదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మేము ఇప్పుడు వెంటనే రంగంలోకి దిగి కింటా మిర్చి 10,000 నుంచి 12,000 రూపాయలు కొనుగోలు చేయాలని, ధాన్యంని, పత్తిని కొనుగోలు చేసినట్టే మిర్చిని కూడా మార్కెట్ ఫ్యాడ్ కొనుగోలు చేసి కౌలు రైతులు న్యాయం చేయాలని, రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తాను. అప్పుడు సాధ్యం కాకపోతే రైతులు చేసే ఉద్యమానికి రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. తెనాలి ఎమ్మెల్యే ఆలపడి రాజేంద్ర ప్రసాద్ గారికి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గొని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వారి యొక్క పుట్టినరోజుని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారు నిండు నురేళ్లు ఎంతో ఆనందంగా సంతోషంగా జీవించాలని, తెలుగుదేశం పార్టీకి గతంలో లాగానే భవిష్యత్తులో కూడా పెద్ద ఎత్తున వారి సేవలు అందించాలని, పార్టీని జిల్లా వ్యాప్తంగా బలోపేతానికి వారెంతో సహకరిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భగవంతుడు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక ఉజ్వల భవిష్యత్తుని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ, ఈరోజు వేలాది మంది అభిమానుల మధ్య వారి పుట్టినరోజు జరుపుకున్నందుకు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు నేను పుట్టిన రోజుని ప్రజలందరి మధ్య ఘనంగా జరుపుకున్నందుకు, నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులకి, ఆత్మీయులకి, అభిమానులకి, బంధువర్గానికి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకత, ఎంత ఆనందమైన రోజు అంటే ఈరోజు పార్టీ ఆఫీస్లో పార్టీ పెద్దల మధ్య పుట్టినరోజు జరుపుకోవటం అనేది ఒక గౌరవంగా, ఈ పుట్టినరోజు జరుపుకోవటం అనేది చాలా ప్రత్యేకత కూడినటువంటి విధానం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. రెండో అంశం ఏంటంటే, ఆది నుంచి ఈనాటి వరకు రాజకీయాలని ఒక కోణంతో, సామాజిక దృక్పథంతో ఆలోచించుకుంటూ సమాజంలో పనిచేస్తున్నటువంటి నేను, నాతో పాటు పనిచేసే వ్యక్తులుగా పార్టీని ఎవరైతే అంటి పెట్టుకొని ఉన్నారో, పార్టీలో ఎప్పుడు పార్టీ విజయం కోసం ఎవరైతే పనిచేశామో ఖచ్చితంగా ఇలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి మనవి చేసుకుంటూ, మరి నాకు ఈ రోజున ఘనంగా ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో, మా బ్రదర్ ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిపినందుకు వారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి ఒక్క కార్యకర్తకి నా జీవితం అనేది రుణపడి ఉంది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఒక సామాన్య కార్యకర్తగా వచ్చాను, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాను. ఇవాళ ఈ జిల్లాలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ మీ అందరి ఆశీస్సుల వల్లే నాకు ఈ గౌరవం అని చెప్పి అనుక్షణం అనుకునే వ్యక్తిగా ఈ రోజున మీ అందరికీ మనవి చేసుకుంటాం. మిర్చి యార్డులు రైతులు ధర్నా నిర్వహించడం వల్ల భారీ ఎత్తున ట్రాఫిక్ ఆగిపోయింది, ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా కేబినెట్లో అవకాశం కల్పించినందుకు ఆనందంగా ఉందని తెనాలి ఎమ్మెల్యే ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గుంటూరులో జరిగిన అభినందన కార్యక్రమంలో తెలిపారు. ఈరోజు రాష్ట్ర సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వారి కేబినెట్లో స్థానం పొందినటువంటి నేను మొట్టమొదటిసారిగా జిల్లా తెలుగుదేశం పార్టీకి రావడం చాలా సంతోషంగా ఉంది. అది కూడా కార్యక్రమం నాకు ఆత్మీయులు, నన్ను వెన్నంటి నడిపే నాయకుడు, నా అడుగులు వారి అడుగులో నా అడుగు వేస్తూ మరి ఈ రోజున ఈ స్థానానికి రావడానికి ప్రధాన కారకులైనటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ఈ ఆఫీసులో జరుగుతున్నటువంటి జన్మదినోత్సవ కార్యక్రమాలకి రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మొట్టమొదటి కార్యక్రమం ఇది. అదేవిధంగా తెలుగు విద్యార్థి నాయకుడిగా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి నేను, విద్యార్థి అధ్యక్షుడిగా, యువత అధ్యక్షుడిగా, రెండుసార్లు వేమూరు శాసనసభ్యుడిగా వేమూరు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో, రాజేంద్ర ప్రసాద్ గారి అండదండలతో మరి ఈ రోజున రెండుసార్లు గెలవటం, ఈ రోజున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి సారథ్యంలో మరి పనిచేయడానికి కేబినెట్ మంత్రిగా నాకు అవకాశం రావడం అనేది నిజంగా ఈ పార్టీలో కార్యకర్తలకు ఉన్న గుర్తింపుకు నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటుగా నా ఎంపీకి సహకరించినటువంటి జిల్లా పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గారు, అదేవిధంగా ప్రత్తిపాటి పుల్లారావు గారు, జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ నాయకులు కూడా
మరి నా యొక్క నియామకానికి ఆమోదం తెలియజేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కార్యకర్తల కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఖచ్చితంగా రాబోయే 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ విజయడంక మోగించేదానికి నా వంతు కృషి నేను చేస్తానని, నాదైన పందాలతో నేను ముందుకెళ్తానని చెప్పి ఈ జిల్లాలో పార్టీని పటిష్టం చేసేదానిలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరి సహకారాన్ని తీసుకొని వారికి నేను సహకరించి పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే సందర్భంలో ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకి చేరువుగా తీసుకెళ్లే దానికోసం నాకు అప్పచెప్పినటువంటి శాఖలు, ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాలు గిరిజన సంక్షేమం కోసం నాకు అప్పచెప్పినటువంటి బాధ్యతని ఈరోజు నేను పుట్టిన రోజుని ప్రజలందరి మధ్య ఘనంగా జరుపుకున్నందుకు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మిత్రులకి, ఆత్మీయులకి, అభిమానులకి, బంధువర్గానికి అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. కానీ ఈరోజు ఒక ప్రత్యేకత, ఎంత ఆనందమైన రోజు అంటే ఈరోజు పార్టీ ఆఫీస్లో పార్టీ పెద్దల మధ్య పుట్టినరోజు జరుపుకోవటం అనేది ఒక గౌరవంగా ఈ పుట్టినరోజు జరుపుకోవటం అనేది చాలా ప్రత్యేకత కూడినటువంటి విధానం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. రెండో అంశం ఏంటంటే, ఆది నుంచి ఈనాటి వరకు రాజకీయాలని ఒక కోణంతో, సామాజిక దృక్పథంతో ఆలోచించుకుంటూ సమాజంలో పనిచేస్తున్నటువంటి నేను, నాతో పాటు పనిచేసే ఏసవి ఎండలకు రైతుల పాలిట శాపంగా మారింది. చేపల చెరువులో ఆక్సిజన్ అందక లక్షలాది రూపాయల విలువైన మత్స్య సంపద మృత్యువాతన పడింది. సాగుదారులు నష్టాలు చవిచూశారు. కృష్ణా డెల్టాలో లక్షలాది ఎకరాల్లో రైతులు చేపల సాగుపై ఆధారపడి ఉన్నారు. ప్రతి ఏడాది వేసవి చెరువుల్లో చేపలకు తగినంత ఆక్సిజన్ అందక లక్షల విలువైన మత్స్య సంపద మృత్యువాత పడుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని ఓ రైతుకు చెందిన చేపల చెరువులో 3 లక్షల విలువైన చేపలు చనిపోయాయి. శ్రీకాకుళం చెరువు గ్యాస్ వచ్చి చచ్చిపోయినాయి చేపలు మొత్తం. రాగండిలో, చైనా గురసలో చాలా 3 లక్షల దండకండి. 4 ఎకరాల చేను వాళ్ళ గ్యాస్ వచ్చేసిందండి. గ్యాస్ వచ్చింది. ఏం చేస్తున్నారు వీటిని? ఇది మొత్తం తీసేసి పాతేస్తున్నామండి. ఇక ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి వేరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వార్తలు మీకు సమర్పించిన వారు ఎల్ఎన్ డైరీ పాలు, రుచికి రుచి, శుచికి శుచి. ఈ బులెటిన్ మళ్ళీ చూడాలనుకుంటే ఎస్వైసీ న్యూస్ ఎస్వైసీ యూట్యూబ్ ఛానల్ నందు సబ్స్క్రైబ్ కాగలరు.